గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నేను మీ కామన్ మ్యాన్ సికందర్ అరుణ. నేను ఈ వీడియోని ఎందుకు పెడుతున్నానంటే, ఈ మధ్య ఒక వీడియో చాలా వైరల్ అవుతుంది. ఏంటంటే, ఒక గ్రూప్ ఆఫ్ ముస్లిమ్స్ అందరు కూర్చొని ప్లేట్స్, స్పూన్స్ అన్నీ కూడా నాకుతుంటారు. ఈ వీడియో ఎలా వైరల్ అయిందంటే, కొంతమంది వాళ్ళ కరోనా వైరస్ స్ప్రెడ్ చేయడం కోసం అలా చేస్తున్నారు అని చెప్పేసి వైరల్ చేస్తున్నారు ఆ వీడియోని. ఈవెన్ చాలా చదువుకున్న వాళ్ళు, చాలామంది నా దగ్గరలో నాకు తెలిసిన వాళ్ళే, చూసావా ఇలా అని చెప్పి అంటున్నారు. నేను ఫ్యాక్ట్ చెక్ చేశాను. వాస్తవానికి ఆ వీడియో ఇప్పటిది కాదు, 2018 జూన్ 30 ట్విట్టర్లో పోస్ట్ కాబట్టి వీడియో అది. ఆ వీడియో ఏంటో తెలుసా? మనకి హిందూ మతంలో ఎన్ని కులాలు వర్గాలు అట్లే ఇస్లాంలో కూడా ఉంటాయి. ఇస్లాంలో ప్రముఖంగా షియాస్ అండ్ సున్నీస్ ఉంటారు. అందులో షియా ముస్లిమ్స్లో అగైన్ ఇంకో సెక్ట్ అనమాట ఇది. వీళ్ళని దావూదీ బొహ్రాస్ అంటారు. ఈ సెక్ట్ని. ఇది చాలా పురాతనమైన విధి విధానాలను పాటిస్తుంటారు. వీళ్ళు ఎలా భావిస్తారు అంటే, దేవుడిచ్చిన బియ్యపు గింజ ఒక్కదాన్ని కూడా మనం వృధా చేయకూడదు అని ఒక అందరూ కూర్చొని భోజనాలు చేసినప్పుడు, అందులో కొంతమంది ఔత్సాహికులు ముందుకు వచ్చి ఏం చేస్తారంటే, మిగిలిపోయిన గిన్నెల్లో కంచా వాటిలో ఏం చేస్తారంటే, శుభ్రంగా వాటి అన్నింటిని కూడా తినేస్తారు. అది వాళ్ళ పురాతన సాంప్రదాయం, ఆచారం అది. చూడటానే మనకు కొంచెం ఏంటంటే ఏంటిది అనిపించినా అది వాళ్ళ ఆచారం అది. అంతేకాని వాళ్ళు కరోనా స్ప్రెడ్ చేస్తున్న వ్యక్తులు కాదు. ఆ వీడియో ఇప్పటిది కాదు, దొరికిందే సందు కదా అని చెప్పేసి మత విద్వేషాన్ని వెళ్ళగక్కడానికి కొంతమంది ఏంటంటే ఈ కరోనాని బ్రహ్మాండంగా వాడుకుంటున్నారు. ఒక వర్గాన్ని ద్వేషించడం కోసం. అంతే కదా, యదా రాజా తదా ప్రజ. ఇది ఇలాంటి విద్వేషం ఒకటి కొన్ని సంవత్సరాల క్రితం మనం చూసాము, మన దేశంలో కాదు అమెరికాలో. జాతి వివక్షతని ప్రేరేపించే ట్రంప్ గెలిచాడు. పర్యవసానం ఏంటి? మన తెలుగు ఇంజనీర్ ఆ వివక్షతకి గురైపో. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.